ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య తొమ్మిదవ మంగళవారము మొదటి పఠనము పుణీత పేతురు రాసిన రెండవ లేఖ మూడవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పదహైదవ వచనం వరకు మరియు పదిహేడవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు దేవుడు వచ్చు దినమునకై వేచియుండి అది త్వరలో వచ్చినట్లు మీరు సాధ్యమైన కృషి ఒనర్పుడు దివి దగ్ధమై నశించి గ్రహతారకాదులు ఆ వేడిమికి కరిగి ప్రవహించు దినమే అది కాని నీతికి నిలయమగు కొత్త దివిని భువిని దేవుడు వాగ్దానమునర్చెను కనుక మనము వాణికై వేచి ఉందము కావున మిత్రులారా ఆ దినమునకై వేచి ఉండి దేవుని దృష్టిలో పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండుటకును ఆయనతో సౌమ్యముగా ఉండుటకును సాధ్యమైనంత వరకు ప్రయత్నింపుడు ప్రభువు సహనమును మీ రక్షణమునకై ఆయన మీకు వసగిన అవకాశముగా భావింపుడు మన సోదరుడకు పౌలు కూడా దేవుడు వసగిన జ్ఞానముచే మీకు అట్లే వ్రాసి ఉండెను గదా కానీ ప్రియులారా మీకు ఈ విషయము పూర్వమే తెలియను కనుక జాగ్రత్త చట్ట విరోధుల దోషముల వలన పెడద్రోవలు పట్టి దుర్మార్గులు కాకుండు మీ సుస్థిర స్థానము నుండి భ్రష్టులు కాకుండు మన ప్రభువును రక్షకుడును అగు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానము వలనను ఆయన అనుగ్రహము వలనను వర్ధిల్లుడు ఆయన సదా మహిమోపేతుడు అగునుగాక ఆమెన్ ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పదిహేడవ వచనము వరకు అంతవారు యేసును మాటలలో పన్నుగడ పన్ని పరిశీయులలో హిరోదీలలో కొందరును ఆయన ఎద్దుకు పంపిరి వారు వచ్చి బోధకుడా నీవు సత్యసంధుడవు ఎవరికి భయపడవు మోమాటము లేనివాడవు దేవుని మార్గంను గుర్చిన వాస్తవమును బోధించువాడవు చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయసమ్మతమా కాదా నీ అభిప్రాయమేమి అని అడిగిరి యేసు వారి కపటోపాయమును గుర్తించి నన్ను ఎలా పరీక్షింతురు సుంకుమును చెల్లించు నాణ్యమును నాకు చూపుడు అని అడుగగా వారు ఒక దినారమును ఆయనకు అందించిరి అప్పుడు ఆయన అందలి రూపమును నామధేయమును ఎవరివి అని వారిని ప్రశ్నింప కైసరువి అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి అట్లైనా కైసరునవి కైసరునకు దేవునివి దేవునకు చెల్లింపుడు అని ఆయన వారికి సమాధానమిచ్చెను అందుకు వారు ఆశ్చర్యచకుతులైరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక